హైదరాబాద్ టోలిచౌకి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అపశృతి చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు రోడ్డుపై క్రేన్ కూలడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రోడ్డుపై క్రేన్ పడి ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో టోలిచౌకి నుంచి గచ్చిబౌలి వెళ్లే రహదారిని పోలీసులు మూసివేశారు. ప్రయాణికులు ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఇక ఎన్ఆర్ఐడి డీటెయిల్స్ అందిస్తారు. ఎన్ఆర్ఐడి, ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ ఏంటి? పరమేష్, హైదరాబాద్ గోల్కొండ షేక్ పేట వద్ద ట్రైన్ బోల్తా పడి ట్రైన్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన అక్కడ విచారణ. గోల్కొండ పోలీసు పరిధిలో షేక్ పేట వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతా ఉంది. అది కూడా చాలా ఫాస్ట్ గా నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు దాదాపు తెల్లవారుజామున 4 గంటల పాటు ట్రైన్ సాయంతో ఫ్లైఓవర్ భాగాలు లేపే ప్రక్రియ కొనసాగుతా ఉంది. అలాగనే అంటే ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన ఏమైతే భారీ బ్రిడ్జి ఎక్విప్మెంట్ ఏమైతే ఉందో దాన్ని పైకి లేపే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా క్రేన్ పల్టి కొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ గురుప్రీత్ సింగ్ క్రేన్ లో నుంచి బయటకు ప్రయత్నించినప్పుడు కూడా అప్పటికే అది కింద పడి అది ట్రైన్ కింద పడి అతను అక్కడికక్కడే సంఘటనా స్థలంలో మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అతని పేరు గురుప్రీత్ సింగ్ కూడా చెప్పి అయితే వెంటనే సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించుకోకుండా ఉస్మాన్ ఆసుపత్రికి తరలించారు. అలాగనే సుమారు 2-3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే దీంట్లో కొంతమంది కూడా కొంతమంది అక్కడ పనిచేస్తున్న వర్కర్సే కాకుండా దారిన పోతున్న వాళ్ళు కూడా గాయపడ్డారని తెలుస్తుంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రి తరలించారు. అయితే ఆ ట్రైన్ డ్రైవర్ గురుప్రీత్ సింగ్ మాత్రం మరణించాడు. ట్రైన్ పడుతున్నప్పుడు ఆయన తప్పించిన ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పటికే ట్రైన్ తన మీద పాడడంతో అక్కడ స్పాట్లు గుర్తు చెందినట్టుగా కూడా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పని చేసినప్పటికీ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న ప్రక్రియలో గతంలో పంజాగోట్లో ఏమైతే దానం చేస్తుందో ఇప్పుడు ఒకవేళ కనుక ఇది 4 గంటల సమయంలో జరిగింది కాబట్టి అక్కడ ఎవరు పబ్లిక్ లేదు. ఒకవేళ కనుక దాదాపు 9:30 గంటల సమయంలో కనుక జరిగింటే మాత్రం వందలాది ప్రాణాలు పోయి ఉండేవి. ఇలాంటి పెద్ద పెద్ద క్రేన్స్ ఉపయోగించినప్పుడు టెక్నాలజీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఫెయిల్యూర్ అవటం వల్లనే అంటే తీసుకోవాల్సిన ఏమైతే ముందు జాగ్రత్తలు ఏమైతే ఉన్నా ఫెయిల్యూర్ అవడం వల్లనే ఈ ప్రమాదం తోడు చేసుకుని ప్రమాదం పట్ల ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. తర్వాత దీంట్లో నిర్లక్ష్యం అనుకుంటే ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నప్పుడు కూడా ఇది కనుక ఫుల్ బిజీగా ఉన్న టైంలో జరిగితే మాత్రం ఆ ప్రాంతంలో రోజు అదే ప్రాంతంలో అటుగా వందలాది మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్స్ పోయే రోడ్డు కాబట్టి ఇది నైట్ కూడా జరిగింది కాబట్టి ప్రాణ ప్రమాదం చాలా వరకు కూడా తప్పించుకున్నారు. ఇప్పుడు గురుప్రీత్ సింగ్ సరిపోయే నేపథ్యంలో దీని మీద ఎంక్వైరీ చేస్తారు. తర్వాత దీంట్లో నిర్లక్ష్యం అయినా తెలియదు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాం చెప్తుందని కన్స్ట్రక్షన్ యజమాని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం 2-3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అని పోలీసులు కూడా వెంటనే స్పందించి ఎక్కడెక్కడ దారి మందించే ప్రక్రియలో ఉన్నారు. పరమేష్, రైట్, థ్యాంక్ యూ ఎన్ఆర్ఐడి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.